Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, seasonal Rajakiyam. 40 years industry, Chandrababu Naidu Paina, Congress senior Neta, KVP Ram Chandrarao, YCP Rajya Sabha MP, Vijay Sai Reddy Lanti, Vallu, Tarachu, Oka Aropana Chestu Untaru. Adi Entante, Alzheimer's Samasyato Badhapadutu Untarani. Andukane, Chandrababu Aropanalanni, seasonalga Maripotu Untayi. ఇప్పుడు చంద్రబాబు దృష్టంతా శ్రీలంక సంక్షోభం మీద ఉంది. ఏపీలో కూడా శ్రీలంకలో పరిస్థితుల్లాగే ఉందంటూ నానా గోలు చేస్తున్నారు. నిజానికి శ్రీలంకలో పరిస్థితులకు ఏపీకి సంబంధం లేదని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు చంద్రబాబు ఎల్లో మీడియాకు ఏదో ఒక అంశం కావాలి, అందుకనే శ్రీలంకను ఎత్తుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏ విషయమైతే క్యాచీగా ఉంటుందో వెంటనే దానిని చంద్రబాబు ఆదుకుంటారు. తాను పదే పదే ప్రస్తావిస్తున్న అంశాలతో జనాలకు సంబంధం ఉందా లేదా అనే దానిని పట్టించుకోరు. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే, కోనసీమలో వరద బాధితులను పరామర్శించినప్పుడు కూడా శ్రీలంకలో పరిస్థితుల గురించే మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం వరకు ఏపీని డ్రగ్ మాఫియాగా మార్చేశారంటూ గోలు చేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ దొరుకుతుండటంతో అదే పాట అందుకున్నారు. నిజానికి తన హయాంలో కూడా గంజాయి సాగు అమ్మకాలు విపరీతంగా జరిగాయి. అయినా దానిని అంగీకరించకుండా కొంతకాలం పాటు అదే పనిగా డ్రగ్ మాఫియా అంటూ నానా ఊదరగొట్టారు. తర్వాత ఆ విషయం మరుగున పడిపోగానే ఎస్సీ ఎస్టీలు మహిళలపై దాడులంటూ నానా గోలు చేశారు. తర్వాత ఆ విషయం కూడా పక్కకు పోయింది. మధ్యలో కొంతకాలం అక్రమ మైనింగ్ అంటూ గోలు చేశారు. మధ్య మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ అని అమరావతి అని రచ్చ చేస్తూనే ఉంటారు. అంటే చంద్రబాబు ఏ విషయాన్ని పట్టుకున్నా కేవలం కొద్ది రోజులు మాత్రమే గోలు చేస్తారు. తనకు మద్దతు ఇచ్చే మీడియా ఎలాగూ ఉంది కాబట్టి వాళ్ళు చేసే గోల చాలా హైలైట్ అవుతుంది. తర్వాత అంతా మామూలుగానే కామ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు శ్రీలంక పోలవరం వలస మండలాల గోల నడుస్తోంది. ఇది ఎంతకాలం నడుస్తుందో, మరో కొత్త ఇష్యూ ఎప్పుడు వస్తుందో చూడాలి.